ಸರ್ ಇದೇ ಆ ವಿಜುವಲ್. ಈ ಬ್ಯಾಂಗ್ಳೂರ್ ಕದಾ ಏಂಟ್ ಇಕ್ಕಡ ಕೂಡ ಬಿಸ್ನೆಸ್ ಸ್ಟಾರ್ಟ್ ಚೇಸಿಂದ వచ్చినమ్మ ఎక్కడికి పోయింది? అవును, చంపిన అమ్మాయి లేదు, చచ్చిన అమ్మాయి లేదు. టూ కాంప్లికేట్. అవును, ఈ డయానా ఫ్లాట్ లో సిసి కెమెరా లేవా? అలా ఉండడానికి ఛాన్స్ లేదే. ఎందుకు ఈ ఫ్లాట్ వాళ్ళు అలా చేశారు? అది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చేయాలి, ఏదో ఒకటి సమాధానం చెప్పబోయ్యా. అడుగుతున్నాను కదా. డయానా మేడం ఆ ఫ్లాట్ అసోసియేషన్ తో మాట్లాడి ఆ ఫ్లోర్ సీసీటీవీ కెమెరా తీసేసింది, అందువల్ల అక్కడ జరిగింది ఏది చూడలేము. అలాగా? ఆమె కూడా వీళ్ళలాగా సినిమా అమ్మాయిగా ఎక్కడెక్కడ తిరిగిందో ఏంటో ఎవరికి తెలుసు. కలికాలం, జనాల సురక్షత కోసమే పోలీసులు కొన్ని షరతులు విధించారు. వాళ్ళని ఎవరు పట్టించుకోరు. కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే అవన్నీ నాలాంటి బ్రిలియంట్ ఆఫీసర్ నెత్తి మీద పెట్టేస్తుంటారు. రాస్కెల్స్, ఈరోజు అన్ని ఫ్లాట్స్ చెక్ చేయాలి. ఛానల్ వాళ్ళు వచ్చేసి ఉంటారా? ముందు ఆ టీవీ ఆన్ చేయి. అలాగే సార్. సౌత్ ఇండియా హ్యాపీ సర్ న్యూ ఇయర్ సందర్భంగా. ఏంటా ఇది, హెచ్డి టీవీనా? కాదు సార్, నార్మల్ టీవీ. సౌత్ ఇండియా సూపర్ స్టార్ డయానా తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. ఇదే ఇప్పుడు మన బ్రేకింగ్ న్యూస్. సంఘటన జరిగిన చోటు నుంచి మా రిపోర్టర్ శ్రీనివాస్ లైవ్ లో జాయిన్ అవుతున్నాడు. శ్రీనివాస్, వినపడుతుందా? శ్రీనివాస్, ఇప్పుడు అక్కడ జరుగుతున్న పరిస్థితి ఏమిటి? వినిపిస్తుందా? వినిపిస్తుంది. చెప్పు చెప్పు శ్రీనివాస్, ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? పోలీసు వాళ్ళు రిపోర్టర్స్ ని ఎవరిని లోపలికి రానివ్వట్లేదు. కానీ మేము నిలబడింది చనిపోయిన ఆ డయానా ఇంటి ముందు. ఇప్పటి వరకు కూడా చనిపోయిన డయానా డెడ్ బాడీని హాస్పిటల్ వరకు కూడా తీసుకెళ్లడం జరగలేదు. అది కేవలం మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ నిర్లక్ష్యమే అని అనుకోవాలి. ఇన్వెస్టిగేషన్ నువ్వు చేయరా? ఇక్కడ మేక దొరకాల్సిన ప్లేస్ లో తోక కూడా దొరకలేదు. ఎందుకని ఇప్పటి వరకు బాడీని అక్కడ నుండి తీయలేదు? నేను మళ్ళీ ప్రశ్నిస్తున్నాను, ఎందుకని? ఎందుకని ఇంకా బాడీ అక్కడ నుంచి తీయలేదు? చెప్పండి, జనాలకు తెలియాలి. ముగ్గురు ఇక్కడే ఉండాలి, అర్థమైందా? విన్నారు కదా, ముగ్గురు ఇక్కడే ఉండాలి. బాబు వస్తున్నా సార్. నా డైలాగ్ ఎక్కువ అవసరం లేదు, అర్థమైందా? అలాగే సార్. ఎక్కడ్రా? సార్ వాష్రూమ్ ఇక్కడ, అక్కడే ఉంది వాష్రూమ్. యు కమ్, ఐ విల్ షో యు. ఐ యూజ్ వోడనల్ ఫ్రెషనర్ సార్, అక్కడ. ఇట్స్ వెరీ క్లీన్, యు కెన్ ఎంజాయ్. విజయ్ సార్, వాట్ ఎన్ ఎక్స్ప్రెషన్, ఇట్స్ నైస్. నెక్స్ట్ యు. అబే అదే వదిలే, వెళ్ళవా? ఓకే,